అందరికీ నమస్కారం గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు కేటీ రామారావు గారికి గౌరవ వ్యవసాయ శాఖ మాత్యులు రెడ్డి గారికి గౌరవ జయేష్ రంజన్ గారికి గౌరవ శాసనసభ్యులు సురేందర్ గారికి కేటీసీసీ చైర్మన్ రవీందర్ రావు గారికి టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారికి అనిల్ కుమార్ గారికి రఘునందన్ రావు గారికి ఇక్కడ ఇచ్చేసిన గౌరవ పెద్దలకు తెలంగాణ ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో మూడు జూట్ మిల్స్ పెట్టడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మూడు జూటుమిల్లు పెడుతున్నారంటూ అందరికన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తిని గంగులకమ్ లక్క నేనే సివిల్ సప్లై మంత్రిగా మొన్న కరోనాలో జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము ఆల్రెడీ పేమెంట్ కట్టినా కూడా కరోనా మూమెంట్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అయ్యి మూమెంట్ జరగక ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అయి చాలా కష్టపడ్డాం ట్రాన్స్పోర్టేషన్ లేక రైల్వే మార్గంలో కూడా తెప్పించుకొని ప్రొక్యూర్మెంట్ సక్సెస్ఫుల్ చేసాం అప్పుడే అనుకున్నాం ఈ రాష్ట్రంలో జూట్ మిల్స్ ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రొక్రూర్మెంట్ ఈజీగా సాగుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కేసీఆర్ గారికి మరి ఇండస్ట్రీ మంత్రి గారికి ఈ ప్రతిపాదన చేయడం వలన వారు చూపిన చొరే వలన చొరవ వలన ఈరోజు మిమ్మల్ని మీరందరూ కూడా మా రాష్ట్రంకు మా కొత్త రాష్ట్రంకు వచ్చేసి రైతాంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు వారి రిక్వెస్ట్ మేరకు మా తెలంగాణ రాష్ట్రంలో సుమారు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడి పెట్టి మిల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పక్షాన మేమందరం మీకు కృతజ్ఞతలు అభినందన తెలుసుకున్నాను ఈరోజు ఎంత పెద్ద నమ్మకం ఉంటే ఈ రాష్ట్రం మీద ఎంత పెద్ద నమ్మకం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత పెద్ద నమ్మకం ఉంటే ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఈ మంత్రివర్గంలో ఉన్న గౌరవ ముఖ్యమ గౌరవ మంత్రి కేటీఆర్ గారి మీద ఎంతో నమ్మకం ఉంటే తప్పగాని ఇంత పెద్ద పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు ఒక చిన్న రాష్ట్రంలో ఈరోజు మీరు అందరూ పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ఉన్న లాండారు ముగ్లను కానీ ఒక సింగిల్ లీడర్షిప్లో ఉన్న ప్రభుత్వం కానివ్వండి ఒక స్టేబిలిటీ ఉన్న గవర్నమెంట్ కానీ ముఖ్యంగా ఒక నమ్మకం ఉన్న ప్రభు ప్రభుత్వంగా భావించుకొని ఈరోజు మీరందరూ పెట్టుబడి పెడుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఒకప్పుడు ప్రపంచంలో ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి పెద్ద పెద్ద కంపెనీలు కానివ్వండి ఇండియాకు రావాలంటే కూడా వెనుకడు వేసేవారు ఒకవేళ ఇండియాకు వస్తే కూడా క్యాపిటల్ సిటీస్ బాంబే కానివ్వండి ఢిల్లీ వైపు చూసేవారు అమెజాన్ లాంటి కంపెనీలు కానివ్వండి మైక్రోసాఫ్ట్ కంపెనీలు కానివ్వండి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇండియాకు రావాలంటేనే వెనుకడు వేసేవారు ఇండియాకి ఒకరు వస్తే కూడా క్యాపిటల్ సిటీలో మాత్రమే పెట్టేవారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్ వలన ఒక నమ్మకం వలన ఇండస్ట్రీ మంత్రి కేటీఆర్ గారి నమ్మకం వలన ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా ఎక్కడ పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉండకూడదు ఉండదు లాండర్ డిస్టర్బెన్స్ ఉండదు అన్ కరెంటు కూడా నిరంతరం ఉంటుంది ముఖ్యంగా బేసిక్గా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ఇండియాలో కూడా పెట్టదామని ఇండియాలో జట్టు హైదరాబాద్ని నెలకొల్పాలని చెప్పి ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా అమెజాన్ లైట్ కంపెనీలు కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీలు కానీ ఈరోజు హైదరాబాద్ నగరం అవడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా మేమందరం భావిస్తున్నాం వేలాది కుటుంబాలకు ఈరోజు ఉపాధి వస్తుంది ఒకప్పుడు ఇక్కడ ఉపాధి లేక మంచి మంచి చదువుకున్న వ్యక్తులు దుబాయ్ లాంటి అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవారు కానీ ఈరోజు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్ ఉద్యోగం చేసే స్థాయికి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించిందంటే ఈ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉన్నదని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యంగా సోదరులారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఒక నమ్మకంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో పండించిన పంట పొక్కుమెంట్ చేసింది కేవలము ఇరవై లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మాత్రమే అంటే ఒక ఒక లక్ష టన్నుల ధాన్యానికి మనము సుమారు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మనము గన్ని బ్యాగులు అవసరం పడుతుంది సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ప్రొక్యూర్మెంట్ అది ఒకప్పుడు ట్వంటీ ల్యాక్స్ మెట్రిక్ టన్ ధాన్యం ఉండే కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఒక కోటి మెట్రిక్ టన్ ధాన్యం ఈరోజు ప్రొక్యూర్మెంట్ స్థాయికి వచ్చింది ఈరోజు అంటే భూమి పెరగలే తెలంగాణ రాష్ట్రంలో భూమి పెరగలే కానీ రైతులకు నమ్మకం పెరిగింది ప్రభుత్వం మీద ఆ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెరిగింది ఈ ప్రభుత్వం నమ్మకం పెరిగింది మేము పంట వేస్తే మాకు నీరు వస్తుంది కరెంటు వస్తుంది పెట్టుబడి వస్తుంది ఈ ప్రభుత్వం నమ్మకం దొరికి కొంటామని నమ్మకంతో ఈరోజు సుమారు ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ వానాకాలం ప్రొక్రూర్మెంటే మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ క్రోర్ ఒక కోటి మెట్రిక్ టన్ను ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ సీజన్లో మాకు కావాల్సింది సుమారు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గన్నీ బ్యాగ్స్ అంటే మళ్ళీ వచ్చే సీజన్ వ్యాసంగ సీజన్కి వచ్చేవరకి మరి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ థింగ్ వన్ ప్రోర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ సీజన్లో ప్ర ప్రతి సంవత్సరం మాకు కావాల్సిన గన్ని బ్యాగులు సుమారు యాభై కోట్ల గన్ని బ్యాగులు మాకు అవసరం పడతాయి అందులో కొత్త యాజ్ పర్ ద ఎఫ్సే నామ్స్ ప్రకారము యాభై ఆరు శాతం అంటే సుమారు ఇరవై ఏడు కోట్ల గన్ని బ్యాగులు కేవలం ప్రొక్యూర్మెంట్కి అవసరం పడుతుంది సో మీరు ఈరోజు పర్ యానం ఫైవ్ క్రోస్ గన్నీ బ్యాగ్స్ మీరు డిమాండ్ ఉందన్నారు మీరు మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు సో ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఫిఫ్టీన్ క్లోస్ వచ్చినా కూడా ఇంకా మాకు తక్కువ వసతుంది కాబట్టి మేం యా రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మంత్రి గారికి ఇంకొక జూట్ బిల్ కూడా పిలిపిస్తే డెఫినెట్గా ఇక్కడ ఉన్న జూట్ బిల్లు ఇక్కడ ఉన్న కన్జంప్షన్ కానీ ఇక్కడ ఉన్న డిమాండ్ కానీ ఇక్కడే ఫుల్ఫిల్ చేసే విధంగా మాకు అవకాశం ఉంటుంది తద్వారా ఒకప్పుడు జూట్ ఒక జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వెస్ట్ బెంగాల్ రావాలి రావాలంటే మినిమమ్ ఇట్ విల్ టేక్ ఫోర్ టు ఫైవ్ డేస్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకపోతే మాత్రము తొందరగా డిస్పాచ్ అవుతుండే కానీ కరోనా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడే డ్యూటీ బిల్స్ ఉంటే మాకు ప్రొక్యూర్మెంట్కి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంకొక మిల్లు వస్తే అవకాశం ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించినందుకు చాలా కృతజ్ఞత తెలుసుకుంటాను మరొకసారి మీ అందరి కూడా డెఫినెట్గా ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది టైం తగ్గిపోతుంది సో మేమేమన్నా అంటే మీరు ఫైవ్ క్రోస్ ఏదైతే మీరు తయారు చేస్తుండో అది టోటల్గా తెలంగాణకు అలాట్ చేసే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఫైవ్ క్రోస్ మొత్తం మాకే ఇస్తుందా వేరే లేదు కానీ ఇక్కడ తయారయ్యే ప్రతి జూట్ బ్యాగ్ కూడా తెలంగాణకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీరందరూ ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి అడ్మిషన్ అడ్మిషన్ నమ్మకంతో ఈరోజు మా దగ్గరికి వచ్చి మూడు మూడు జూట్ మీలు పెట్టినందుకు మరొక్కసారి మీ వెల్కమ్ యూ అండ్ కంగ్రాటులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై కేసీఆర్